రోజు కేంద్ర ప్రభుత్వానికి ప్రేరణ అయ్యింది పిఎం కిసాన్ రూపంలో ఈ రోజు కోట్లాది మంది దేశ రైతాంగానికి లాభం జరుగుతున్నదంటే థాంక్స్ టు కేసీఆర్ ఈ రోజు మనం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ ఆడబిడ్డల కష్టాలు తుడుస్తూ వారి కష్టాలు కడదేరుస్తూ కన్నీళ్లు తుడుస్తూ వారి ఇంటి ముందే నీరిస్తున్న పథకం ఏదైతే ఉందో దానిని కూడా కేంద్ర ప్రభుత్వం కాపీగొట్టి హర్ ఘర్ కో జల్ అని పేరు పెట్టి ఈరోజు దేశంలోని ఆడబిడ్డలకు ఏదైనా చేసే ప్రయత్నం చేస్తున్నది అంటే థ్యాంక్స్ టు కేసీఆర్ టిఎస్ ఐపాస్ అని మనం ప్రవేశపెట్టి అవినీతి రహితంగా పారదర్శకంగా పరిశ్రమలకు అనుమతులు ఇస్తుంటే దానిని కాపీగొట్టి ఈరోజు వారు సింగిల్ విండో సిస్టమ్ ఒకటి తీసుకొస్తున్నారు అంటే పారిశ్రామికవేత్తలు చెప్తా ఉన్నారు థ్యాంక్స్ టు కేసీఆర్ ఆరు నెలల్లోనే ఆరు దశాబ్దాల విద్యుత్ సమస్యను పరిష్కరించిన దక్షత ఆరు నెలల్లోనే 24 గంటల విద్యుత్తు తెలంగాణలో మాత్రమే భారతదేశంలో 28 రాష్ట్రాలుంటే తెలంగాణలో మాత్రమే వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న సమర్థత థ్యాంక్స్ టు కేసీఆర్ అదేవిధంగా 75 ఏళ్ల నుంచి వింటున్నాం చైనా అద్భుతంగా ప్రాజెక్టులు కడతదట చైనాలో ప్రాజెక్టులు వాయు వేగంతో పూర్తవుతాయట రెండేళ్లలో కడతారంట వంద రోజుల్లో కడతారంట అని కథలు కథలుగా పుంకాను పుంకాలుగా వింటా ఉన్నాం కానీ భారతదేశంలో అతి చిన్న వయస్సు కలిగిన రాష్ట్రమైనప్పటికీ నిన్నగాక మొన్న పుట్టిన రాష్ట్రమైనప్పటికీ ఒక రకంగా చెప్పాలంటే ఇంకా బాలారిష్టాలు దాటకపోయినప్పటికీ కాలంతో పోటీ పడుతూ ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కాళేశ్వరాన్ని నిర్మించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా పాలమూరును పచ్చగా చేసి రివర్స్ మైగ్రేషన్ అయ్యేటట్టు చేసిన ఎండిపోయిన శ్రీరామ్ సాగర్ను రివర్స్ పంపింగ్ ద్వారా జీవకళ వచ్చే విధంగా చేసిన థ్యాంక్స్ టు కేసీఆర్ వన్ అండ్ ఓన్లీ కేసీఆర్ నాలుగు దశాబ్దాల ఫ్లోరోసిస్ అనే మహమ్మారిని నాలుగేళ్లలో పరిష్కరించినారు అంటే థ్యాంక్స్ టు కేసీఆర్స్ డైనమిజం సమ్మిళితమైన అభివృద్ధి ఒక బ్యాలెన్స్డ్ గ్రోత్ మోడల్ భారతదేశంలో ఎన్నడూ చూడని ఒక అరుదైన మోడల్ని దేశం ముందు ఆవిష్కరించింది తెలంగాణ నాయకత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె ప్రగతిలో అవార్డులు పంట పండినా పట్టణ ప్రగతిలో కూడా అవార్డులు వస్తూ ఉన్నాయి ఇటు వ్యవసాయం దిగుబడులు పెరుగుతున్నాయి అటు ఐటీ ఎగుమతులు పెరుగుతూ ఉన్నాయి పారిశ్రామీకరణ జరుగుతోంది వేగంగా పర్యావరణం కూడా దానికి ధీటుగా పెరుగుతోంది అభివృద్ధి అద్భుతంగా జరుగుతూ ఉంది సంక్షేమం దానితో పాటే పరుగులు పెడుతున్నది జనహితమే మన మతమనే ధ్యేయంగా ముందుకు దూసుకొని పోతున్నది తెలంగాణ థ్యాంక్స్ టు కేసీఆర్ అందుకే అంటున్నాం ఈరోజు ఈ దేశానికి తెలంగాణ తరహా అభివృద్ధి కావాలి కరెంటు నీళ్లు వ్యవసాయంలో సమృద్ధి కావాలి ఈ దేశానికి ఒక దార్శనికుడు కావాలి ఒక విజనరీ కావాలి టెలివిజనరీలు కాదు విజన్ కావాలి దేశ ప్రజల జీవితం బాగు చేసే విజన్ కావాలి వారిని మతం పేరిట కులం పేరిట చిచ్చుబెట్టి చేసే డివిజన్ కాదు విజన్ ఉన్న నాయకుడు తెలంగాణ ప్రజల జీవితాల్ని మార్చినట్టుగానే భారతదేశంలోని సామాన్య ప్రజల జీవితాల్ని మార్చే నాయకత్వం కావాలి దేశానికి మన బంగారు తెలంగాణ మోడల్ మన గోల్డెన్ తెలంగాణ మోడల్ని పరిచయం చేయాలి ఏంటిది గోల్డెన్ తెలంగాణ పెద్దలు ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పినారు ఈ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం కేసీఆర్ గారు పదవీ బాధ్యతలు చేపట్టినాడు 124,000 రూపాయలు ఈరోజు సరిగ్గా 7.5 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 278,000 రూపాయలు 130% పెరిగి 278,000 రూపాయలు అయింది భారతదేశం మాత్రం ఇంకా సగటు 149,000 రూపాయలు మాత్రమే ఉన్నది భారత సగటు మన రాష్ట్రం యొక్క జీఎస్డిపి 28% పెరిగి 11,55,000 కోట్లు అయింది తెలంగాణ నా లెక్క కాదు ఈ వేదిక మీద కూర్చున్న వారి లెక్క కాదు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం భౌగోళికంగా భారతదేశంలో 11వ పెద్ద రాష్ట్రం జనాభా పరంగా 12వ పెద్ద రాష్ట్రం కానీ తెలంగాణ ఈజ్ ద ఫోర్త్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియాస్ ఎకానమీ భారతదేశానికి బువ్వ పెడుతున్న రాష్ట్రాల్లో భారతదేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రాల్లో పైన ఉన్న బీమారు రాష్ట్రాలకి ఈరోజు కొంత పని జరుగుతున్నదంటే అక్కడ ఉన్నది తెలంగాణ బిడ్డల చెమట రక్తం మనం పన్నుల రూపంలో కట్టిన పైసలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అక్కడ ఖర్చు పెడతా ఉన్నారనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా
2.5% మాత్రమే మన జనాభా దేశంలో. దేశంతో పోలిస్తే మన జనాభా 2.5%. కానీ భారతదేశం యొక్క జీడిపిలో మన వాట 5%. అంటే ఒక 50 కిలోల బాక్సర్ కదా 100 కిలో బాక్సర్తో కొట్లాడితే ఎట్లుంటుందో, వీఆర్ లిటరలీ పంచింగ్ డబుల్ అవర్ వెయిట్. ఆ స్థాయికి ఈరోజు తెలంగాణ చేరుకున్నది. ఒక మత పిచ్చి లేని, కుల పిచ్చి లేని పేదవాడి మొహంలో చిరునవ్వు చూడాలనే ఒక సంక్షేమ దిశలో ముందుకు పోతున్న తెలంగాణ విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని వాంఛించి దాన్నే దృఢ సంకల్పంగా చేసుకొని ముందుకు పోతున్నదే గోల్డెన్ తెలంగాణ మోడల్, బంగారు తెలంగాణ మోడల్. మరి నేనంటున్నా, గోల్మాల్ గుజరాత్ మోడల్ పెట్టి 2011 నుంచి 2014 వరకు ఊదరగొట్టి ఈ దేశ ప్రజలను ఆగమాగం చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొని ఈరోజు వాళ్ళు వచ్చి కూర్చున్నారు అక్కడ. తెలంగాణ ప్రభుత్వానిది అద్భుతమైన సాఫల్యాల చరిత్ర అయితే, కేంద్ర ప్రభుత్వానిది అంతులేని వైఫల్యాల చరిత్ర. ఎన్ని మాటలు, ఎన్నెన్ని మాటలు చెప్పిండు నరేంద్ర మోడీ ఒక్కసారి గుర్తు చేస్తాం. 2014 నరేంద్ర మోడీ గారు చెప్పినారు, 2022 కల్లా భారతదేశంలోని రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తా, డబల్ చేస్తా మీ ఆదాయాన్ని అని చెప్పిండు నరేంద్ర మోడీ. కానీ ఏం చేసిండు? కష్టాలు, కన్నీళ్లు, పెట్టుబడి, కాస్ట్లు అవి మాత్రమే డబుల్ అయినాయి తప్ప ఆదాయం ఎక్కడా డబల్ కాలే. రైతులను అరిగోసబెట్టి 13 నెలల పాటు చిత్రవద చేసి నల్ల చట్టాలు తెచ్చి వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ కోసం, ఇప్పుడే సోదరులు గంగుల కమలాకర్ గారు చెప్పినట్టు కొంతమంది తనకు అస్మదీయులు ఎవరైతే ఉన్నారో వారి కోసం రైతులను పనంగా పెట్టిండు నరేంద్ర మోడీ. మోదీ సాబ్నే కియాతా వాదా కిసాన్ కో మజ్బూత్ కర్నే కా, మజ్బూత్ కర్నే కా వాదా కియాతా, ఫిర్ కియా క్యా ఉన్నోనే, మజ్బూర్ బనాయా, ఆజ్ కిసాన్ మజ్దూర్ బన్నే కా హాలత్ ఆజ్ ఇస్ దేశ్ మే ఆ గ్యా. అందుకే దేశ రైతన్నలు అంటున్నారు, నరేంద్ర మోదీ రైతు విరోధి, నువ్వు వ్యవసాయం అనేది నీకు తెలియదు, నీకు వ్యవసాయం పట్ల మక్కువ లేదు, వ్యవసాయం పట్ల అవగాహన లేదు. అందుకే నీ మంత్రులు అంటారు, మేము పోతే నూకలు తినండి, నూకలు తినడం నేర్పండి. ఎట్లా ఏం చేసింది తెలంగాణ మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి దేశ రైతన్నలు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2022 కల్లా ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా అన్నాడు, ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా, హర్ గరీబ్ కో ఘర్ దెంగే, ఒక్కరు కూడా ఇల్లు లేని నిరుపేదలు ఉండరన్నారు నరేంద్ర మోడీ. కానీ జరిగిందేంది? నోట్ల రద్దు లాంటి అపసవ్యపు ఆలోచనలు చేసి తన దివాలాకోరు ఆర్థిక విధానాలతో కొత్త ఇల్లు ఇచ్చుడు కాదు, ఉన్న ఇల్లే అమ్ముకునే దుస్థితిని తెచ్చిండు నరేంద్ర మోడీ. నల్లధనం ఏమన్నాడు అన్నాడు, మిత్రం ఆప్ సభీలో జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాఖ్ దేతో అన్నాడు. వచ్చినాయా 15 లాఖ్? ఏదయ్యా మోడీ గారు నల్లధనం అంటే? ఈరోజు తెల్లముఖం వేస్తున్నాడు, బిక్కమొహం వేస్తున్నాడు, మొగుల దిక్కు చూస్తున్నాడు. ఈ దేశ యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మభ్యపెట్టిండు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, మరి 8 ఏళ్ళ 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కొత్త ఉద్యోగాలు ఇచ్చుడు దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నాడు.